వారిచ్చిన తర్వాత వైసీపీ నాయకులు వాస్తవాలను దాచి అబద్ధాల్లో ఆరితేరిన విధంగా ప్రజల్ని మబ్బిపెట్టడం కోసం వారికి తెలియదని అనుకోవటం లేదు ప్రజల్ని మబ్బిపెట్టడం కోసం నిన్నటి నుంచి ఇవాల మధ్యాహ్నం వరకు కూడా ఏదో రాజధాని అయిపోయింది సుప్రీం కోర్టు మాకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది చంద్రబాబు నాయుడికి ఇంకైనా బుద్ధి వచ్చిందా తెలుగుదేశం వాళ్ళకి ఇప్పుడైనా బుద్ధి వచ్చిందా అన్న రకంగా వీళ్ళు మాట్లాడుతున్నారు ముఖ్యంగా ఉత్తరాంధ్ర మంత్రులు స్పీకర్ ఒక అత్యున్నతమైన స్థానంలో ఉన్న స్పీకర్ ఇందాక ఉదయం మాట్లాడుతూ ఇంకేంత అంతా అయిపోయిన తర్వాత ఇంకెందుకు తెలుగుదేశం వాళ్ళు మాట్లాడతారు అంటున్నాడు చదువుకున్న మూర్ఖుడివా నువ్వు తెలుగు ఎక్కువైపోయి మాట్లాడుతున్నావా లేకపోతే దాసోహమై మాట్లాడుతున్నాడా స్పీకర్ ఒక రోజులో స్పీకర్ను ఒక మాట్లాడాలంటే భయపడేవాళ్ళం ఆ స్థానానికి అంత గౌరవం ఇచ్చేవాళ్ళం అలాంటి స్పీకర్ స్థానాన్ని భ్రష్టు పట్టించిన విధంగా తమ్మినేని సీతారాం సరే ఈ శ్రీధర్ అప్పలరాజు ఈ అమర్నాథ్ వాళ్ళు స్కిప్ చేస్తారు వీళ్ళు డిస్కస్ చేయమనండి ప్రెస్ ముందుకు వచ్చి వాళ్ళని నడుతున్నాను జడ్జిమెంట్ మీద ఆర్గ్యుమెంట్ చేయమనండి ఏం తెలిసి వాళ్ళకి డిస్కషన్ ఏమిటి జడ్జిమెంట్ ఏమిటి వీళ్ళు వేసిన అఫిడవిట్ ఏమిటి ఎందుకు ఈ ప్రభుత్వం వెళ్ళింది సుప్రీంకోర్టుకి సుప్రీంకోర్టుకి వెళ్ళింది హైకోర్టు ధర్మాసనం ఇచ్చినటువంటి ఏదైతే మూడు రాజధానుల బిల్లు ఉందో ఆ బిల్లు మీద మీరు ఏ రకమైనటువంటి నిర్ణయాలు చేయడం వీల్లేదు యథావిధిగా ఉంచానని చెప్పి హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది స్పష్టంగా అమరావతి మీద రాజధాని మీద వాళ్ళకు స్పష్టమైన జడ్జిమెంట్ ఇచ్చారు మీకు ఈ అధికారాలు లేవు ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో క్యాపిటల్ బి క్యాపిటల్ అని ఉంది తప్ప క్యాపిటల్స్ అని లేదు ఇది రాజ్యాంగమే చేయవలసిందని చెప్పి హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత మళ్ళా వీళ్ళు ఆ తీర్పు వస్తుందని తెలిసిన కొద్ది రోజుల ముందు మేము ఆ బిల్లును డ్రాప్ చేసుకుంటానని చెప్పింది కూడా ఈ ప్రభుత్వమే నడుతున్న సజ్జల రామకృష్ణారెడ్డిని నీకు కళ్ళు ఉన్నాయా చదువుకున్నావా లేకపోతే ఉద్యోగం చేస్తున్నావా అక్కడ ఈడీ చేస్తున్నావా బిల్లుని డ్రాప్ చేసుకున్న వాళ్ళు ఎవరు ఈ ప్రభుత్వం బిల్లుని డ్రాప్ చేసుకొని జడ్జిమెంట్ వచ్చిన తర్వాత 6 మాసాలు గ్యాప్ పెట్టింది ఈ ప్రభుత్వం తమ్మినేని సీతారాం లేదా ఇంకా ఎవరైనా మంత్రులు మాట్లాడి ఉంటే మీరు ప్రజలను మబ్బిపెట్టి ఉత్తరాంధ్ర ప్రజలను మబ్బిపెట్టి ఎందుకు మబ్బి లాస్ట్ చెప్తారు మబ్బి ఎందుకు మబ్బి పెడతారు మీరు నాకు తెలిసి ఎందుకు మబ్బి పెడతారు మీది ఒక ప్లానింగ్ మరి ఇంత స్పష్టంగా సుప్రీం హైకోర్టు ఇచ్చిన తర్వాత వెంటనే వీళ్ళు అప్పీల్కి వెళ్ళారండి సుప్రీంకోర్టుకి వెళ్ళ హైకోర్టు నేవలిగారు వీళ్ళు మాకు టైం బాండ్ కావాలా ఈ టైంలో మేము చేయలేమని అడిగారు ఆ డిస్కషన్ ఇంకా నడుస్తుంది ఇది అడుగుతూనే 6 మాసాలు సుప్రీంకోర్టుకి అప్పీల్ ఎస్ఎల్ఎఫ్ వేయలేదు 6 మాసాలు టైం బాండ్ ప్రోగ్రామ్ అయిన తర్వాత మీరు వేసుకోవడం జరిగింది ఎందుకు వేశారు జగమరిగిన సత్యం చెప్పచ్చు జస్టిస్ రమణ గారు సీజేగా ఉన్నారు మన తెలుగువాడు ఈయన ప్రభావితం అవుతుందేమో ఏమో అవుతుందని చెప్పి ఆయన దిగిపోయే వరకు ఆగి మీరు వేశారు మీరు వేసిన దేనికి వేశారు జస్టిస్ ధర్మాసనం ఇచ్చిన తీర్పుని అమలు చేయవద్దని మీరు ప్రధానమైన అంశం మూడు రాజధానులు బిల్లు ఏదైతే ఉందో అనుకూలంగా మాకు రావాలన్న దృష్టిలో అమరావతి రాజధాని కేంద్రంలో చట్టం సవరణ చేయాలన్న తీర్పు మీద స్టేకి వెళ్ళారు మీరు నవంబర్ 1 మాకు స్టే వచ్చేస్తని సంఖ్యలు గుద్దుకున్నారు మీరు బాణాసంచి రెడీ చేసుకున్నారు అనుకోకుండా ఆ రోజు జస్టిస్ లలిత్ గారు బిఫోర్ మీ అని చెప్పి దాని డేట్ పోస్ట్పోన్ చేశారు 2 రైతులు ఏదైతే ఉన్నారో రైతుల తరగ సిఆర్డీని కంటిన్యూ చేయాలి అది ఇది కమిట్మెంట్ ఇది యాక్ట్ అని చెప్పి దీన్ని రివీల్ చేయడం ఇది మళ్ళీ దీన్ని పునర్నిర్మాణం చేయడం కుదరదని చెప్పి దాని మీద మీరు స్టేకి వెళ్ళారు దాంట్లో ఆటోమేటిక్గా కొన్ని 5 అంశాలు చేరుస్తారు ఏది ఇన్ టైంలో మేము చేయలేము మాకు టైం బాండ్ ప్రోగ్రామ్ ఫిక్స్ చేయడం కుదరదు రైతులకు ఇప్పుడు ఇప్పుడు ఏమంటే మేము ఇవ్వలేము మాకు కొంత టైం కావాలా ఇవన్నిటి మీద వెళ్ళడం జరిగింది ప్రధాన చర్చ అంతా కూడా నిన్న అమరావతి మీద జరిగింది అమరావతి మీద జరిగినప్పుడు స్పష్టంగా డిస్కషన్లో పాయింట్స్ వచ్చాయి ఏమొచ్చాయి
ఇది బి క్యాప్టెన్ ఉంది పార్లమెంట్ ఇచ్చిన చట్టం ఇది మీరు చేసుకున్న చట్టం కాదు మీరు సవరణ చేసుకోవడానికో మళ్ళీ పార్లమెంట్కి వెళ్ళాలా ఇవన్నీ క్వశ్చన్లు వేశారు జస్టిస్ ఇద్దరు కూడా ఆనరబుల్ జస్టిస్ తర్వాత ఎన్ని క్వశ్చన్లు వేసినప్పుడు ఇది కూడా వచ్చింది ఇది అడిగిన పాయింట్లో సరే మీకు టైం బౌండ్ ప్రోగ్రామ్ ఇచ్చారు కనుక తప్పే అది ప్రభుత్వాన్ని డిక్టేట్ చేస్తే మీకు కొంత టైం ఇవ్వాలి కదా మీరు కూడా రాజ్యాంగపరంగా ఎన్నుకునే వ్యక్తులు కదా కావాలంటే మీకు అమరావతి డెవలప్మెంట్లో కానీ ఇతర పేమెంట్ చేయుతున్న దాని మీద కానీ మీకు కావాలంటే స్టే ఇస్తామని చెప్పి చిన్న చిన్న అంశాల మీద ఒక ఐదు అంశాల మీద స్టే ఇచ్చారు అక్కడికి ఏది టైం అది కూడా రెండు మూడు నెలలు తాత్కాలిక స్టే మళ్ళీ రేపు జనవరి 31 వరకు స్టే ఏది ఈ ఆరు మాసాల్లో రెండు మాసాల్లో హైకోర్టు ఏదైతే ఇచ్చిందో అది అది అసంబద్ధంగా ఉంది ఓ ప్రభుత్వాన్ని మనం టైం బాండ్ ఫిక్స్ చేయడం కుదరదు వాళ్ళ నిర్ణయాలు వాళ్ళ డెవలప్మెంట్ వాళ్ళు చేసుకుంటారు ఎక్కడ ఎంత అభివృద్ధి చేయాలో నిర్ణయం ఎక్కడ ఎంత అభివృద్ధి చేయాలో రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయిస్తానని చెప్పిన మాట అది వాస్తవం కదండి రాజ్యాంగం వేరు అభివృద్ధి వేరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం వచ్చి 1000 కోట్లు ఇచ్చేయచ్చు దాని ఎవరు కాదంటారు ఏ కోర్టు కాదంటది లేదా ఇడుగులపైకి 1000 కోట్లు ఇచ్చేయచ్చు దాన్ని ఎవరు కాదంటారు అభివృద్ధి వికేంద్రీకరణ ఎవరో కాదంటారు అదే కోర్టు చెప్పింది నా దాన్ని పట్టుకొని రాజ్యాంగాన్ని ఆర్గ్యుమెంట్స్ అవుతూ ఉంటే రాజ్యాంగంలో తప్పులేని సుప్రీంకోర్టు చెప్తూ ఉంటే జస్టిస్ నారీమణి గారు మొత్తం ప్రొసీడింగ్స్ చెప్పి చదివితే నిరంజన్ రెడ్డి వీళ్ళ ఎంపీ జగన్మోహన్ రెడ్డి కేసులు చూసేవాడు రకరకాలుగా మాట్లాడి చివరకు వాళ్ళు కూడా దారిలోకి వచ్చారు హైకోర్టు కర్నూలులో సజ్జలు మాట్లాడుతున్నాడు కర్నూలులో మహారాలీ పెడతామని ఏం పెడతావు ఆయన జిగ్గులేక కర్నూలు మాట్లాడుతున్నాడు సజ్జలా నేను మీ నిరంజన్ రెడ్డి ఏం చెప్పాడు హైకోర్టు అమరావతిలో ఉంటుంది మేము అది డ్రాప్ చేసుకున్నామని చెప్పాడు హైకోర్టులో సుప్రీంకోర్టులో సాక్షాత్తు మీ లాయరు కర్నూలులో లేదని చెప్పాడు నువ్వేమో కర్నూలులో మీటింగ్ పెడుతున్నాడు అంటే ఎంత మోసగాళ్ళు మోసగాళ్ళకి మోసగాళ్ళలో ఎంత దగాకోరులో ఎంత పచ్చి మోసగాళ్ళలో మీరు అర్థం చేసుకోండి ఈయన అంటాడు బాబు అమరికి ఏది ఇచ్చారు పాయింట్లు బెంచ్లు ఏర్పాటు చేస్తూ ఉంటాడు విజయవాడలో ఒకటి విశాఖపట్నంలో ఒకటి ఓ పక్క మీ మంత్రి ఏమో బెంచ్లు ఏర్పాటు చేస్తూ ఉంటాడు మీ నిరంజన్ రెడ్డి ఏమో హైకోర్టు కర్నూలు లేదని చెప్తాడు ఏదని చెప్తాడు అమరావతిలో ఉంది స్టాండ్ హోల్డ్ గుడ్ అన్నాడు ఆయన అసలు కర్నూలు ర్యాలీ పెడతాం మొన్న చంద్రబాబు గారు ర్యాలీ విజయవంతం అయింది ఆ జనాలను చూసి గుండెల్లో గగురుపాటు వచ్చి సజ్జల పారిపోయాడు కర్నూలుకి తాడేపేట కొంపలేసి ఆయన మాట్లాడతాడు అందుచేత ఎందుకు మీరు ప్రజలను మభ్యపెట్టడం కోసం అత్యున్నతమైన న్యాయస్థానం తీర్పులు కూడా వక్రీకరిస్తారంటే మిమ్మల్ని చెమటలు వచ్చి జైలు వేయాలి ఇప్పటికి నన్ను అడిగితే సుప్రీంకోర్టు ఇవాళ ఇలాగే జడ్జిమెంట్ని తప్పుదోవ పట్టించాడు స్పీకర్ అయ్యవచ్చు మంత్రి అవ్వచ్చు వీళ్ళందరినీ తీసి లోం పడేయాలా ఆల్రెడీ తమిళనాడు చేతిలో కేసు నడుస్తుంది ఏదైతే గతంలో తీర్పు మీద కామెంట్ చేశాడో జడ్జిల మీద అదో పక్కన నడుస్తూ ఉంది అమరు ఉన్నాడు తమిళనాడు సీతారావు ఉన్నాడు అక్కడ మంచి చీరాల ఆమె కృష్ణమోహన్ ఉన్నాడు మీకు సిగ్గులేదా మీకు పక్క కోర్టు జడ్జిమెంట్లు మీరు ఇంటర్ప్రిట్ చేస్తారు అందులో అత్యున్నత న్యాయస్థానాన్ని మీకు స్టే ఇచ్చారా మీకు మీకు డిసైడ్ చేస్తారా పరిపాలన కేంద్ర కనుక సుప్రీంకోర్టు మరి ఇప్పుడు చేయండి మరి కేంద్రం ఇచ్చారుదా ఈ గొడవ ఏముంది మరి తాత్కాలిక రేపు వచ్చి మూడు రాజధాని చేసేయచ్చు కదా ఏం సీతారాం ఏం స్పీకర్ కదా నువ్వు చెప్పు సిగ్గులే మాట్లాడతారేనా మీరు తప్పులు మాట్లాడతారే మీరు చెప్పా కదా ఇవాళ మాకు అవగాహన లేదట గొప్ప మేధావట జగన్ కాలు పెట్టుకో మాకు అభ్యంతరం లేదు కానీ తప్పుడు మాట మాట్లాడుకో అత్యున్నత న్యాయస్థానంలో నాకు స్పీకర్గా ఉండి నువ్వు ఉత్తరాంధ్ర ప్రజలను మోసగిస్తావు నువ్వు నీ దిక్కుమాలి పదవి కోసం నడుతున్న వేల మంత్రుల్ని అప్పలరాజుకి ఎప్పుడైనా అయిపోయింది అప్పలరాజు పరిస్థితి వేళ ఆ కాన్స్టిట్యూషన్ తంతో రాల్ పార్టీ వాళ్ళు మనం కాదు పలాసరి గారు పెద్ద మీటింగ్ అయింది ఈ పీతల అప్పలరాజుకో ఏ అప్పలరాజుకో శ్రీధర అప్పలరాజుకి ఈ అంచేత స్పష్టంగా అడుగుతున్నాను ధైర్యం ఉంటే తమిళనాడు సీతారాం స్పీకరు కనుక సీతారాంగా మాట్లాడలేదు నువ్వు అడుగుతున్నాను మూడు రాజధానికి క్లియరెన్స్ ఇచ్చిందా నేను మీకు హైకోర్టు సుప్రీంకోర్టు ఇచ్చిందా చెప్పు నువ్వు అడిగావు స్టే ఇచ్చిందా మూడు రాజధాని మీద లేదు సిఆర్డీ ఇచ్చిందా నీకు సిఆర్డీ మీద ఇవ్వలేదు కదా నీకు ఇచ్చింది ఏమిటి స్టే డెవలప్మెంట్ చేసుకోవడానికి టైం అడిగావు టైం బౌండ్ ప్రోగ్రామ్ ఫిక్స్ చేస్తే దానికి నీకు రిలాక్సేషన్ ఇచ్చింది ఒక ఐదు అంశాల మీద అడ్మినిస్ట్రేషన్ ఇచ్చింది నీకు
రాజ్యాంగం మీద కాన్స్టిట్యూషన్ మీద మీకు ఏ రకమైన డైరెక్షన్ రాలే. కాకపోతే ఎందుకు ఈ నాటకాలు ఆడిస్తున్నాడో జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు విశాఖపట్నంలో బూర్లు బ్యారల్స్ భూములు బ్యారల్స్ స్టార్ట్ అయినాయి. మేము చెప్పాను మొత్తం 8 స్కీములు 8 స్కాములు చెప్పాం కదా మీ అందరికీ, దస్ పల్లా దగ్గర నుంచి, ఐక్రేవా దగ్గర నుంచి, రేడియంట్ దగ్గర నుంచి, సిఎన్బిసి దగ్గర నుంచి, కార్తీక వనం దగ్గర నుంచి, భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఇవన్నీ అమ్మకాలు అవుతున్నాయి. 60,000, 70,000, 80,000కి మీ జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, విజయసాయి రెడ్డి కుటుంబం, అత్త కూతురు అల్లుడు, అక్కడ ఏమో జీవీ రెడ్డి, మీ ఎంవి సత్యనారాయణ కొన్మనపాలెం, లేదా మీ కార్తీక వనం, మీ ఏమిటి మెగా కృష్ణారెడ్డి, ఇవన్నీ అమ్మకాలు, మీ ఇక్కడ ఉన్నటువంటి మీ అనిల్ రెడ్డి, ఈ అమ్మకాలు అవుతున్నాయి కనుక మళ్ళీ షేర్ వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.